నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జోష్ కనిపిస్తూ ఉంది కాటా శ్రీనివాస్ గౌడ్కి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ నేతలంతా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం లో ఉన్నాం రామచంద్రపురానికి సంబంధించి టౌన్ అధ్యక్షులుగా ఉన్న కపూర్ సింగ్ మనతో పాటు ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు ఉదయం నుంచి ఎందుకంటే ఏఐసిసి నుంచి కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని చెప్పి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు పక్కన ప్రచారానికి ఏ గల్లీకి ఎవరు వెళ్ళాలని చెప్పి వాళ్ళని పంపిస్తూ ఉన్నారు మీరు ఇక్కడ ఆఫీస్ లో కూర్చొని మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు ఎట్లా ఉంది ఏమన్నా జోష్ ఉందా అన్న జోష్ మేము అన్న పబ్లిక్ చెప్పాలి ఈరోజు మా ప్రచారం ప్రతి ఇంటికి ప్రతి గల్లీ ప్రతి డోర్ కి మా పాంప్లెట్ రీచ్ అవుతుంది ప్రతి పాంప్లెట్ లో ఈ ఆరు గ్యారంటీలో ఉన్నాయి ప్రతిది అప్డేట్ చేస్తున్నాం ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ విధంగా ఉంటది మనం ఈ విధంగా చేసుకుంటాం రేపు ఫ్యూచర్ ఇదే అని చెప్పి ప్రతి డోర్ డోర్ క్యాన్వెసింగ్ మాది నడుస్తున్నాను గతంలో కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి రామచంద్రపురాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఇద్దరు కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్లు స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళకి కాదని బీఆర్ఎస్ కి కాదని కాంగ్రెస్ వైపు ఎందుకు చూడాలి ఇక్కడ ఓటర్లు అన్న ఇప్పుడు నేనేమంటారు అంటే వీళ్ళందరూ అభివృద్ధి అభివృద్ధి అంటారు మీరు లైవ్ లో చూసిన అభివృద్ధి ఏందో నాకు అర్థమైతే లేదా నేను లైవ్ లో చూపిస్తా అభివృద్ధి ఈ రోజు గ్రేవ్యాడ్ మొత్తం డంప్ యాడ్ అయిపోయింది రూమ్స్ ఇప్పుడు లేడీస్ ఎవరైనా వచ్చేటప్పుడు లేడీస్ ఉంటారు అందరూ అక్కడ స్నానం చేయడానికి బాత్రూమ్ కూడా లేవన్న ఇదేమి అభివృద్ధి చేస్తారు మనం మీరు లైఫ్ లో చూద్దాం మొత్తం డంప్ యాటే ఉంది ప్రజెంట్ డంప్ యాటే ఉందా ఇంకేడు ఉంది మీ అభివృద్ధి అని చెప్తున్నాడు అదే రోడ్ మొత్తం తోగుతున్నారు అదే రోడ్ క్లియర్ చేస్తున్నారు మళ్ళీ అదే రోడ్లు లేదు నేను ఇప్పుడు ఆర్సీపురంలో ఫిఫ్టీ పర్సెంట్ రోడ్స్ లేవు ప్రతి వెహికల్ రోడ్ మీద ఉంటది ఏడా పోయటానికి దారి లేదు వచ్చడానికి దారి లేదు ఏడా అభివృద్ధి జరిగింది మీది అంటే చాలా కాలనీలు ఉన్నాయి గతంలో తొమ్మిది సంవత్సరాల క్రితం కాలనీలు ఎట్లా ఉన్నాయి బస్తీలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎట్లా ఉన్నాయి అనేది బేరేజ్ వేసుకుంటూ ఉన్నారు జనాలు అని చెప్పి కదా ఈ కార్పొరేటర్లు ప్రచారం చేస్తూ ఉన్నారు నేను అదే అంటున్నా ఇద్దరు కాపరేటర్ పఠం చోట్లో పోయి చూస్తాము ఇది ఇద్దరు కాపరేటర్ సింగల్ కాపరేటర్ వాళ్ళ అభివృద్ధి ఏందో మన అభివృద్ధి ఏందో మీరే తెలుసుకోండి కదా క్లియర్ కట్ గా మేము మాట్లాడే అవసరం లేదు మీరు ఇద్దరు పోయాడు చూసుకోండి వాళ్ళ అభివృద్ధి ఏందో ఈ రోజు వాళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు మీకే తెలిసిపోతుంది కదా ఈ రోజు చాలా మంది అడుగుతున్న ప్రశ్న రెండు డివిజన్లు ఇక్కడ ఉంటాయి మున్సిపల్ ఆఫీస్ ఇక్కడ కాదని చెప్పి పటాన్ టౌన్ లో ఎట్లా అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సరే బయటికి చెప్పట్లేదు మీరు కూడా ఈ విషయాన్ని గతంలో ప్రస్తావించారు మున్సిపల్ ఆఫీస్ ఇక్కడ ఉంటే మంచిదా అక్కడ ఉంటేనే బాగుంటుంది పబ్లిక్ ఉన్నారని ఎయిటీ ఎయిట్ థౌసండ్ పబ్లిక్ ఉన్నప్పుడు అక్కడ పోతే పెద్ద అన్యాయం అన్నది నాకు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇద్దరు చాతగారి పల్లిగా అమ్మ అన్ని చేసేది కాటా శ్రీనివాస్ కలిసి నెల రోజుకే అదే మున్సిపల్ ఆఫీస్ వచ్చి సేమ్ ఇదే పొజిషన్ లో మళ్ళీ పెడతామని మీకు ఇంత ముందు హామీ ఇచ్చినా ఇప్పుడు అదే హామీస్తున్నాను పటాన్చెరు నియోజకవర్గంలో కీలకంగా తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే మనుషులు ఎర వేస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది మంచి మంచి ఆఫర్లు ఇస్తూ ఉన్నారంట వచ్చిందా కపూర్ గారికి మంచి ఆఫర్ అటు నుంచి హరీష్ రావు దగ్గర నుంచి గాని ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అన్న నాకుతో ఏం రాలేదన్న వాళ్ళకు కూడా తెలుసు కాంగ్రెస్ కార్యకర్త కాదు నేను అందరు కానీ మనకు ఏం రాలేదు అంటే చాలా మందిని కొంటున్నారు చాలా మందిని దగ్గరకు తీసుకుంటున్నారని అంటూ ఉన్నారు బయట మీ నాయకులు జారిపోకుండా మీరేమన్నా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు అన్న ఇట్లా అంటే నేను ఇంకో విషయం చెప్పి ఇంతకు ముందు నీలమ్మది గారు టికెట్ ఇచ్చారు ఆ టైంలోనే కార్యకర్తలు జారిపోలేరు వాస్తవంగా జారిపోలేరు ఇప్పుడు జారిపోతున్న నమ్మకంతో మాకు లేదన్న జారిపోరన్నా కాంగ్రెస్ కార్యకర్తలు అదే పొజిషన్ లో ఉన్నారా నా మనసుకి సుమారు లక్ష మంది కొత్త ఓటర్లు యాడ్ అయ్యారు మన నియోజకవర్గంలో యువ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు ఫస్ట్ టైం ఓట్లు వాళ్ళు కూడా చాలా మంది మీ లోనే ఉన్నారు వాళ్ళందరినీ కలిసి చెప్తూ ఉన్నారా ఒకసారి కాటా శ్రీనివాస్ కి అవకాశం నాకు తెలిసి మా దగ్గర సిక్స్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ త్రీ థౌసండ్ ఓట్స్ ఓట్ బ్యాంక్ పెరిగింది రెండు డివిజన్ కలిపి అని తెలిసి వాళ్ళు ఏం ఫేక్ ఏం నిజమో మాకు కూడా స్కోపింగ్ చేస్తున్నాం మేము కూడా ఎందుకంటే ఒక ఇంట్లో ముప్పై నుంచి నలభై ఓట్లు ఉన్నాయి నలభై ఓట్లు అంటే ఏందో మాకు కూడా అర్థం అయితే లేదు ఇంతకు ముందు అదే ఇంట్లో పది ఓట్లు ఇప్పుడు ముప్పై ఓట్లు వచ్చి ఏ నుంచి వచ్చిన మాకు అర్థమైతే అది మేము స్కూపింగ్ చేస్తున్నాం ఇది ఫేక్ ఓటా రియల్ ఓటా మేము కనుక్కుంటున్నాం ప్రెసెంట్ ఇప్పుడు కొత్త హోటల్ వచ్చాయి అలా యువకులు ఎక్కువ మంది ఉన్నారు యువకులు ప్రచారం కూడా బయట నడుస్తూ ఉంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడు చాలా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ దగ్గర డబ్బులు లేవు వాళ్ళ మనుషుల దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఓ ప్రచారం చేస్తూ ఉన్నారు ఏంటి పంచాల్సిన అవసరం ఉందా జనాలు ఏమంటూ ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ పైసలు ఏం అవసరం అన్నా వాస్తవంగా పనిచేసే కార్యకర్త ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఇంత పెద్ద రోడ్ మీద ఆఫీస్ ఇచ్చిన నేనే పైసలు ఆశిస్తున్నా ఏమన్నా నా సొంతంగా పని చేస్తున్నాగా కా ఇట్లా వేల మంది కార్యకర్తలు లక్ష మంది కార్యకర్తలు శ్రీనా ఏంట ఉన్నారన్న గెలిపించుకుందామని అండ్ మీకు సంబంధించి మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి కాటా శ్రీనివాస్ గౌడ్ గారి కోసం మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నారో మీరు ఎంత కష్టపడుతున్నారో మేము చూస్తూ ఉన్నాము ఒక మంచి ల్యాండ్ కూడా పార్టీ ఆఫీస్ కి ఆ కార్యక్రమాలకి ఇచ్చారు ఒకవేళ శ్రీను అనే వ్యక్తి ఎమ్మెల్యే అయితే కపూర్ పరిస్థితి ఏంటి ఏమన్నా మంచి పొజిషన్ దొరుకుతుందా ఏమన్నా హామీ ఉందా అన్న నేను మా అన్న దగ్గర ఏం ఆశించలే అన్న నా నమ్మకం ఏంటంటే మా అన్న గెలిస్తే నా ఇంట్లో ఉన్న కార్యకర్తలు బాగుపడతాను కోరుకుంటున్నావు కానీ నేను అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పనులు ఏమో మేము చేసుకుంటాం మా అన్న పని అన్న చేసుకుంటాడు రేపు పొద్దున్న నేను పొద్దులేసి అన్న గెలిచినా అన్న ఏంటో నేను అన్న నా పనులు నాకు బాధ ఉంటే నా పనులు నేను చేసుకుంటా ఒక భరోసా అయిందంటే నా కార్యకర్తకి నేను భరోసా అన్న గెలిచిన తర్వాత ఇది కాదు ఇది చేసిస్తే భరోసా నాకు ఉందన్న నేను చేపించిన నాది ఇక్కడ బీజేపీ కూడా వాళ్ళు పార్టీ అభ్యర్థులు క్యాన్వాసింగ్ చేస్తూ ఉన్నారు బీఎస్పీ అభ్యర్థులు కూడా తిరుగుతూ ఉన్నారు బీఎస్పీకి సంబంధించి బీఎస్పీ వల్ల రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీకి ఏం ముప్పు లేదా లేదన్నా వాస్తవంగా ఏమీ లేదు ఎందుకంటే ఉన్న ఫ్యాక్టరీ మాట్లాడుకుందాం ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అందరూ బీఎస్పీ లో పోయినారన్న ఇప్పుడు వాస్తవంగా ఏం జరుగుతున్నారంటే వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు మన కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్టు పోయారు కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ లో ఉన్నారు అందుకోసం మాకు ఎవరితో దోహ లేదు ఏ పార్టీతో దోహక లేదు మాకు మీ మాజీ గురువు నందీశ్వర్ కూడా బరిలో ఉన్నారు బీజేపీ అభ్యర్థిగా ఆయన ఉన్నారు అనిపిస్తుందా బీజేపీ మీ పట్టణంలో చరం జరుగుతుంది తిరుగుతున్నారు వాళ్ళు కూడా నేను మీ ఒకటే అన్న నందేశ్వర్ గౌడ్ అన్న గారు ఆల్ ద బెస్ట్ ఫర్ యో ఫ్యూచర్ అని చెప్పదలుసుకోవాలి సో ఇతర పార్టీల అభ్యర్థి గూడెం మైపాల్ రెడ్డికి బిఎస్పి బీజేపీ అభ్యర్థులకు కాకుండా కాటా శ్రీనివాస్ గౌడ్ కి ఇక్కడ ఓటర్లు ఎందుకు ఓట్లు వేయాలి ఆయన ఓడిపోయినా గెలిచిన తొమ్మిది సంవత్సరం ప్రజలు ఉన్నాడు ఆయన సొంత పైసలు సొంత నిధులు ఖర్చు పెట్టుకొని సీనియర్ ఖర్చు పెట్టి నిలబడ్డాడు కానీ ఏ దౌర్జన్యం చేయలేడు ఏ ల్యాండ్ గ్రామిడింగ్ చేయలేడు ఏం చేయలేడన్న సొంత నిధులు నూట పద్నాలుగు ఎకరాలు ఉన్న క్యాండి ముప్పై ఎకరాలు అది ఆయన స్వార్థంగా ఆలోచిస్తే ఈరోజు ఆ వంద ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసుకొని నేను కోట్లు చేసుకోవచ్చు కానీ ఇరవై నాలుగు గంటలు ఫ్యామిలీ బాధపడ్డా ఉన్నా లేకున్నా వద్దు కానీ అన్నా గానీ ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ లో ఉన్నారు నాకు నష్టం నష్టమున్నా నా కష్టం ఉన్నా నా ఇంటో తి ప్రతి కార్యకర్త వాళ్ళు ఇంట ఉన్నారన్నా ఇప్పుడు ఏ విధంగా సరే మీరు బాధలున్నా ఏ మీరు ఆనందంలో ఉన్నా అన్న నాకు ఇది సాయం కావాలి హండ్రెడ్ పర్సెంట్ సాయం చేసిన గుణం ఆయన చేస్తున్నారు ఆయన వంతు ఏముందని చేస్తున్నాడు ఆ విధంగా మేము కూడా ఆయన ఆయన భాగంలో మేము కూడా ఒక చారణ కలుపుకొని మేము కూడా మా వంతు సాయం చేస్తున్నాం పబ్లిక్ రోజులు ఇరవై రోజుల తర్వాత శ్రీనివాస్ ఎమ్మెల్యే క్లియర్ చెప్తున్నా మేము భారీ అంటే భారీ మెజార్టీతో మేము గెలుస్తున్నాం ఒక నమ్మకం నాకు ఉంది ఈ రోజు నేను ఈ పబ్లిక్ ని చూసి నేను ఆశ్చర్యపోతున్నా ఈ రోజు ఇంత మంది అన్నను ఆదరిస్తున్నారు నా జీవితంలో చూడలేనా ఈ రోజు నాకు కొత్త కొత్త ముఖాలు చూసి అన్న నమస్తే అన్న అంటున్నా అంటే నాకు ఎవరో తెలియదు నాలుగు వాళ్ళ అన్న అన్న పేరు చెప్తే వాళ్ళు ఏ విధంగా పులకరిస్తున్నారు నాకు అర్థమైంది అంటే మేము మెజార్టీతో ముప్పై తారీఖు రోజు ఎలక్షన్ అయితే మూడో తారీఖు ఇంటర్వ్యూ వెరీ మచ్ అన్న సో సోరాల్ గా డిసెంబర్ మూడు తర్వాత మళ్ళీ కలుద్దాం కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కపూర్ సింగ్ చెప్తూ ఉన్నారు ఎవరైతే కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలందరికీ ఖచ్చితంగా కాటా శ్రీనివాస్ గౌడ్ న్యాయం చేయబోతున్నారు అని చెప్పి ఆయన ఒక స్పష్టతనిస్తూ ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాం ఆరు గ్యారంటీలను వివరిస్తూ ఉన్నాం మైపాల్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి ఉన్నాడు రాసి పెట్టుకోండి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అవ్వబోతున్నాడు అని చెప్పి కపూర్ సింగ్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చర్ నియోజకవర్గం నుంచి